కుంభ రాశి వారికి దాదాపు 50-50. ఈ సంవత్సరం ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి 12th హౌస్లో శని మరియు గురువు ఉంటారు. కానీ 12th హౌస్లో రాష్ట్రాధిపతి 12 వస్తే విపరీత రాజయోగం అంటాం, కానీ శని మాత్రం కాదు. అంటే అది పర్టికులర్ సాడేశాతి, అతనే రాశి అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు వహించాలి ఈ సంవత్సరంలో. ఎక్కువ వీళ్ళకి మృత్యు దోషాలు అంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయన్నమాట. అంటే వెహికల్ నుంచి యాక్సిడెంట్ అవ్వడం, ప్రాణహాని అంటాం కదా, అలాంటివి ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి అయినంత వరకు. అంటే ఆరోగ్య విచారంలో కావచ్చు, యాక్సిడెంట్స్లో కావచ్చు, వెహికల్స్ ఏదో విధానంగా అనారోగ్య సమస్యలు ఎక్కువ పడుతూ ఉంటాయి. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి సంపాదించిన ఒకేసారి హాస్పిటల్కి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విచారంలో మాత్రం నా రీసెర్చ్ ప్రకారం. తర్వాత రెండోది వైవాహిక జీవితంలో గొడవలు, భార్యాభర్తలో గొడవలు రావడం, పోలీస్ స్టేషన్ కోర్టుకి వెళ్ళడం, వీడిపోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ సంవత్సరంలో ఏం చేస్తారంటే నమ్మక ద్రోహం ఎక్కువ జరుగుతుంది. అంటే ఎవరికైనా నమ్మి డబ్బులు ఇవ్వడము, లేదా వాళ్ళకి ఏదైనా షూరిటీ పెట్టడము, మధ్యవర్తి పనిచేసి వీళ్ళే నష్టపోతూ ఉంటారు. అంటే వేరే వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళి వీళ్ళే బాధల్లో చిక్కేసుకునే పరిస్థితి ఏర్పడతాయి. అంటే కుంభరాశి టోటల్గా ఈ విచారంలోనే వీళ్ళకి ఎక్కువ అధికంగా బాధపడతారు. అంటే భార్యాభర్తల సమస్య, నమ్మక ద్రోహం, తర్వాత యాక్సిడెంట్స్, హెల్త్ ఇష్యూస్ వల్ల. ఈ మూడు పక్కన పెడితే వేరే ఇంకన్నింటిలో వీళ్ళు చాలా బాగుంటారు. ఇక వ్యాపార రంగంలో అయితే స్టార్టింగ్లో కొంచెం కష్టపడినా నిదానంగా డెవలప్మెంట్ అయిపోతారు, మంచి ఫేమ్ ఉంటుంది. తర్వాత వేరే ఇంకేదైనా వృత్తి జీవనం, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా బాగుంటుంది, ప్రాబ్లం లేదు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజాసేవ చేస్తారు, మంచి జీవితంలో ఏదైనా ఒక మంచి స్టాండర్డ్ అయిన నిర్ణయాలు తీసుకొని దాని నుంచి బయటపడతారు. తర్వాత వయసు అయిన వారు పర్టికులర్ ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి తల్లి తండ్రి పిల్లల పైన గొడవలు పడడం, అంటే వయసు అయిన తల్లి తండ్రి పిల్లల పైన గొడవలు పెట్టుకునేయడం, వాళ్ళ నుంచి దూరం అయిపోవడం ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. తర్వాత తల్లి తండ్రే రివెంజ్ తీసుకోవడం పిల్లల పైన, తర్వాత మా మాట వింటలేదు అని అపార్థం చేసుకొని వాళ్ళపైన కోపం చేసుకొని ఎక్కడైనా వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటే పెద్దవాళ్ళే చిన్నవాళ్ళగా అయిపోతారు. దాని నుంచి కొంచెం ఈ విచారంలో జాగ్రత్తగా ఉంటే వయసు అయిన వారు ప్రాబ్లం లేదు. ఇక మీరు దూరం ఈ సంవత్సరంలో అయినంత వరకు కుంభరాశి వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేయకపోతేనో చాలా మంచిది అయినంత వరకు. ఎందుకంటే తీర్థక్షేత్రాలు ఎక్కడైనా ట్రిప్స్ వెళ్ళించట వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కుంభరాశి వాళ్ళకి పర్టికులర్. తర్వాత ఈ దొంగలు ఎక్కువ పడతారు. అంటే పెద్ద పెద్ద ధనికుల ఇళ్లలో దొంగలు పడడం, వాళ్ళకి ఏదైనా ప్రాణహాని జరిగి ఇంట్లో దొంగతనాలు చేయడం చాలా జాగ్రత్తగా. కాన్ఫిడెన్స్ అయితే, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే వద్దు, మాకేమీ అవ్వదు, లేదా మా ఇంట్లో దొంగలు పడరు, మాకు సెక్యూరిటీ ఉందని. కానీ ఏదో విధానంగా దొంగలు పడ్డం, ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతాయి. దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇక్కడ వైవాహిక జీవితంలో ఒక విధానం, తర్వాత వృత్తి జీవితంలో అయితే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది, మంచిగా ఉంది. గవర్నమెంట్ జాబ్ బాగానే ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కానీ ఎంతటి ఒత్తిడి ఉన్నా కూడా వీళ్ళు ప్రశాంతంగా పనిచేసి బయటపడుతూ ఉంటారన్నమాట. తర్వాత ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్న వాళ్ళకి మీరు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇంట్లోనే ఉండి స్త్రీలు చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అండ్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, ఇంట్లోనే వ్యాపారం, వీళ్ళు కూడా అధిక వ్యాపారం, వ్యాపారానికి తగినట్టుగా ప్రతిఫలము ఉంది, అన్నీ మంచిగానే ఉన్నాయి. హెల్త్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, నమ్మక ద్రోహం జరగచ్చు. తర్వాత ఈ ప్రేమికుల మధ్యలో విడిపోవడం, అంటే చాలా రోజుల నుంచి లివింగ్ రిలేషన్షిప్ ఇలాంటివన్నీ బయటపడి అవమానాలు జరగడం, లేదంటే లవ్ చేస్తూ ఉంటారు, పెళ్లి చేసుకోవాలి, ప్రేమిస్తూ ఉంటారు, పెళ్లి చేసుకుంటూ చేసుకోవాలి అనుకో ఉంటారు, వాళ్ళు నుంచి విడిపోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. అంటే మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ వస్తాయి అన్నమాట. దాని నుంచి అయినంత వరకు గొడవలు రాకుండా కాపాడుకోవడం చాలా మంచిది. ఇక పర్టికులర్ స్టూడెంట్స్ అంటే నిజంగా స్టూడెంట్స్కి చాలా మంచిది ఇయర్. మీ గోల్ మీరు రీచ్ అవుతారు, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. జీవితంలో ఎక్కడో ఎన్నో రోజులకు ముందు తప్పు చేసిండే దాన్ని ఇప్పుడు మీరు సరిదిద్దుకొని బతకడానికి ప్రయత్నించే మాసం ఈ మాసం అయి ఉంటుంది. దాని నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా మీరు ఏమనుకుంటే అది సాధించగలరు స్టూడెంట్స్. కానీ వేరే వాళ్ళు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం, అంటే నెగిటివ్గా మీకు చెప్పడం వల్ల మీ పైన మీరు కాన్ఫిడెన్స్ కోల్పోయి మీరు టార్గెట్ని మీరు రీచ్ చేయగలేకపోతారు. కానీ నేను మీకు అందరికీ చెప్పేది మిమ్మల్ని మీరు నమ్ముకోండి, హార్డ్ వర్క్ చేయండి, గెట్ గుడ్ రిజల్ట్స్. ఖచ్చితంగా విదేశీ ప్రయాణాలు ఉన్నాయి. ఇక ఈ సంవత్సరంలో ఏ నెలలు బాగుంటాయి, ఏ నెలలు బాగుండవు, ఏ నెలల్లో నేను బ్యాలెన్స్ చేయగలను అని చూసేదైతే వీళ్ళకి లక్కీయెస్ట్ మాసం ఫిబ్రవరి చాలా బాగుంటుంది, అండ్ ఏప్రిల్ వెరీ గుడ్ మంత్, అండ్ ఆగస్ట్ చాలా బాగుంటుంది, అండ్ నవంబర్ చాలా బాగుంటుంది. ఈ మాసాలు మీరు అనుకోనిదంతా ముట్టిందంతా చాలా బాగుంటుంది. కానీ
వెరీ డేంజరస్ అంటే ఈ జనవరి అండ్ మార్చ్ అండ్ మే తర్వాత డిసెంబర్ ఈ నెలల్లో నెగిటివ్ శత్రువులు నెగిటివ్ వైబ్స్ నెగిటివ్ డిసిషన్స్ తీసుకొని చాలా లైఫ్ లాంగ్ బాధపడాల్సిన పరిస్థితులు. జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు నెలల్లో యావరేజ్గా ఉంటుంది, అంటే ఏ నిందలు ఏ వచ్చినా ఏమొచ్చినా మేనేజబుల్ అయిపోతారు. కానీ ఇంతకుముందు చెప్పినామే డేంజరస్ అంటే జనవరి మార్చ్ అండ్ మే అండ్ డిసెంబర్ అయితే చాలా డేంజరస్. ఆ మాసాల్లో శత్రువులు రావచ్చు, ఇంట్లో దొంగతనంలో జరగచ్చు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా మీకు బాగుండాలి, మంచిగా జరగాలి అనుకుంటే ఫస్ట్ మూడు మాసాలు జనవరి ఫిబ్రవరి మార్చిలో ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, లేదా హనుమంతుని ఏదో విధానంగా పూజించే ఒకటి దారులు వెతుక్కోండి. తర్వాత ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు మీరు గణపతిని పూజించండి. ఈ మూడు మాసాలు ఎంత గణపతిని పూజిస్తారో అంత ఎడ్యుకేషన్లో ప్రతి పనిలో కూడా విఘ్నాలు లేకుండా కంప్లీట్ అవుతుంది. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు దుర్గాదేవిని పూజించండి, శత్రువుల నుంచి లేదంటే వేరే ఇంకేదైనా ప్రాబ్లం నుంచి తట్టుకోగలరు. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ గురువుని పూజించండి, ఆ టైంలో మీకు ఉద్యోగము ప్రమోషన్స్ ఒత్తిడి ఇవన్నీ తగ్గి ప్రశాంతంగా ఉంటారు. నేను చెప్పిన పరిహారాలు చక్కగా మీరు పాటించిందైతే ఖచ్చితంగా అన్ని విధాలుగా మీకు శుభం జరుగుతుంది, ఈ అపమృత్యులు అపకంటకాలు రావు. చక్కగా ఆచరించండి ఈ సంవత్సరం అంతా, శుభ ఫలితాలు మీ ఒక్కటి. అందరికీ నమస్కారం, నేను మీ దేవిశ్రీ గురుజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము, నరదృష్టి. ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను, మీకోసం చూడండి ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను, చూడండి అద్భుతంగా ఉంది. చూడండి ఇది కీర్తిముఖుడు, చూడండి ఇది కీర్తిముఖుడు ఉంటుంది, ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను, అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేపించాను. ఇది మన సొంత డిజైన్, ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్టశక్తులు చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు, ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు, వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి, ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.